मैं आज आंध्र प्रदेश की जनता को कहने आया हूं, चंद्रबाबू जी संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री रहे तब आंध्र प्रदेश को टॉप पर ले गए थे। आंध्र के विभाजन के बाद भी यहां फाउंडेशन डाला, मगर जगन बाबू ने डेवलपमेंट की गाड़ी को पटरी पर से उतार दिया है। చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపారు. దాని తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి మళ్లించి రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించారు. డెవలప్మెంట్ జీరో హై, ఇన్వెస్ట్మెంట్ టాప్ హై ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్, ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా పెట్టుబడులు పూర్తిగా సుందాయింది, అవినీతి మాత్రం కొండంత అయింది. ఓర్ ఆంధ్రప్రదేశ్ పర్ 13,50,000 కరోడ్ కా కర్జ్ డాల్నే కా కామ్ ఏ జగన్ బాబు కీ సర్కార్ నే కియా హై. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 13,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మన తల మీద భారం మోపే పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए हैं और लैंड माफिया की इंडस्ट्री फुल फ्लेज चल रही है. ఒకవైపు మౌలిక సదుపాయాలు పూర్తిగా గాలికి వదిలేశారు, కానీ భూ మాఫియాలు మాత్రం పెట్రేగిపోతున్నాయి. భాయ్ ఆర్ బెనో ఏ వాదా ఖిలాఫే కి జగన్ సర్కార్ హై, వాదా ఖిలాఫీ. అది మాట ఇచ్చున్నాడు జగన్మోహన్ రెడ్డి, మాట ఇచ్చున్నాడు. ఉన్నోనే కహా థా शराब पर प्रतिबंध लगाएंगे, मैं पूछने आया हूं लगाया क्या? उल्टा शराब की सिंडिकेट आपने चालू कर दी. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు నేను మద్య నిషేధం తెస్తానని, మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను, ఆయన మద్య నిషేధం తెచ్చాడా? తేకపోగా పైగా మద్యం సిండికేట్ ను తప్పించి అవినీతికి పాల్పడుతున్నాడు. ఆరోగ్యశ్రీ యోజనతో చాలు కర్ ది, మగర్ పేమెంట్ నహీ హోతా హై తో సారే లోగో నే ఆరోగ్యశ్రీ కే పేషెంట్ కో హాస్పిటల్ మే లేనే సే మనా కర్ దియా. ఆరోగ్యశ్రీ ఆర్భాటంగా ప్రారంభమైతే చేశాడు, కానీ ఒక్క పైసా నిధులు ఇవ్వడం కారణంగా పేదలు ఆసుపత్రికి వెళ్తే ఏ ఆసుపత్రి కూడా అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. భాయో బేనో జగన్ బాబు నే రాయలసీమ కో ఇగ్నోర్ కియా హై, మే ఆప్ కో కహనే ఆయా హూ మోదీ జీ ఔర్ చంద్రబాబు జీ కో జితా దీజియే, सिर्फ पोलावरम नहीं, हांड्री निवास सुजला श्रौथी बेलीगोंडा और वारिका ये सभी इरिगेशन स्कीम को हम पूरा करेंगे. జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఒక అవకాశం ఏంటి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా హంద్రి నీవా సుజల స్రవంతిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి సస్య శ్యామలం చేస్తాం.